శ్రీశైలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రము. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టల మధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము వెలికలు తిరుగుతూ లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామమైన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు, శివాజీ లాంటి ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం. పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీ మల్లికార్జునుని పవిత్రధామం ఈ శ్రీశైలం. శ్రీశైల దేవస్థానమునకు రక్షణ కొరకు కొందరు రాజులు టూకోట లాంటి పటిష్ట కట్టడము నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు, అద్భుతమైన కట్టడాలు, దేవాలయాలు నిర్మించారు. శ్రీశైలం భాస్కర క్షేత్రము. ఆధారము గోకర్ణ ఖండములోని గోకర్ణ పురాణము అను సంస్కృత గ్రంథము. శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రము. ఆధారము గోకర్ణ ఖండములోని గోకర్ణ పురాణము అని సంస్కృత గ్రంథము. పర్వతాగ్రే నది తీరే బ్రహ్మా విష్ణు శైవేశ్రుతే అను శ్లోక ప్రమాణముగా శ్రీశైల భాస్కర క్షేత్రము అనుటలో ఎలాంటి సందేహం లేదు. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది, అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవది మరియు దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరవది. స్థల పురాణం. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే మరియు చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావవంతి. భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంత వరకు అతనిని ఎవరూ ఏమి చేయలేరని చెబుతుంది. తద్వారా దేవతల పథకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురుడు దేవగురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్తపరచగా బృహస్పతి అందుకు సమాధానంగా, ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రి మంత్రంతో పూజ చేస్తున్నామని కాబట్టి రాకలో వింత ఏమీ లేదని చెబుతాడు. అందుకు అరుణాసురుడు, దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించే గాయత్రీ మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమరారూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలను సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని, అతని సైన్యాన్ని సంహరిస్తాయి. శ్రీశైలం దర్శనీయ ప్రదేశాలు. శ్రీశైలం చుట్టుపక్కల దాదాపు 500 వరకు శివలింగాలు ఉంటాయంటారు. పరిసర ప్రాంతాలలో చూడదగిన ప్రదేశాలు, దేవాలయాలు, మఠాలు, మండపాలు, చారిత్రక స్థలాలు అనేకాలు ఉన్నాయి. చూపులకు కానరానంతగా విస్తరించుకున్న శ్రీశైల క్షేత్రములోని దర్శనీయ ప్రదేశాలను ముఖ్యంగా 4 భాగాలుగా విభజించవచ్చు. అవి శ్రీశైల దేవాలయ ప్రాంతము, సున్నిపెంట ప్రాంతము, మండపాలు, పంచమఠాల ప్రాంతము, అడవిలో గల పర్యాటక ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలు. ఆలయ విశిష్టత. శ్రీశైలంలో దేవాలయాలలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. దీనిలో శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడిగా మరియు మాత పార్వతీదేవిని భ్రమరాంబగా పూజిస్తారు. శివ భగవానుడికి గల 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైలం ఒకటి. కావున హిందువులు ఈ దేవాలయానికి చాలా ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ కల మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని, మోక్షం కలుగుతుందని భావిస్తారు. శ్రీ మల్లికార్జుని దేవాలయం అభేద్యమైన ప్రాకారము లోపల 4 మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయము. ప్రధాన గర్భాలయము మాత్రం
ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణముగా ఉంటుంది. ముష్కరుల నుండి రక్షణ కొరకు కట్టినట్టుగా ఉంటుంది. భ్రమరాంబిక అమ్మవారి గుడి. భ్రమరాంబిక అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళతో, అందమైన శిల్ప తోరణాలతో కూడిన స్తంభాలతోనూ అత్యద్భుతంగా ఉండును. ఈ ఆలయము దేశంలోనే అత్యంత విశిష్టమైన శిల్పకళ కలిగిన దేవాలయముగా తెక్కింది. ఈ దేవాలయంలో గర్భాలయం వెనక భాగంలో గోడకు చెవి ఆంచి వింటే జమ్మనే భ్రమనాదం ఉంటుంది.